యో గవర్నమెంట్ బీజేపీ అన్న విడలన ఎక్కడ బీజేపీ చూసుకున్నా. అధికారంలో ఉండగా, ప్రధానమంత్రి మోడీ ఉండగా స్మార్ట్ సిటీ తీసుకొచ్చిరండి కరీంనగర్ కు. నేను అదే కలగానే చెప్పబోతున్నా, కలగా కూడా మేము అదే కోరుకోలేదండి. చెప్పబోతున్నా. ఒక్క నిమిషం ఒక్క అవునన్నా, నిమిషం అనిల్ గారు, ఒక్క నిమిషం విడల్ గారు మాట్లాడండి. విడల్ గారు నేనేమంటున్నంటే, బండి సంజయ్ గారు అధికార పార్టీ ఎంపీగా ఉండి మోడీ గారు ఆశీస్సులతోటి ఆయన 4 గత 5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కోవిడ్ కు పోయినా సరే 12,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కి కరీంనగర్ ప్రాంత నియోజకవర్గం అభివృద్ధి కోసం చేశారు. కొంత కొంత వినోద్ గారు కొంత వినోద్ గారు ఆ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇక్కడ బడ్జెట్ శాంక్షన్ కాలేకుండే, ముఖ్యంగా హైదరాబాద్ స్మార్ట్ సిటీ, స్మార్ట్ సిటీ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి హైదరాబాద్ స్మార్ట్ నిధులు జారీ కాకపోతే ఆ నిధుల కేటాయింపుల కోసం ప్రయత్నం చేసిండు. ఆ నిధులు జారీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటాలు ఇవ్వకపోతే పోరాడి తెచ్చుకోగలిగాడు స్మార్ట్ సిటీ కానీ, లేదా వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి కావచ్చు, మిగతా డెవలపింగ్ యాక్టివిటీస్ తన ప్రయత్నం తను చేయగలిగాడు. ఇప్పుడు నేను 12,000 కోట్ల రూపాయలు ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం తీసుకొచ్చాను, కేంద్రంలో మోడీ గారు వస్తున్నారు, మోడీ గారు వస్తే ఒకవేళ అవకాశం వస్తే కేంద్ర మంత్రి కావచ్చు, మరి అప్పుడు కరీంనగర్ నియోజకవర్గానికి బండి సంజయ్ గారు మంత్రి అయితే ఇంకా ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉంటది కదా. కాబట్టి వాళ్ళ ప్రజల మూడో మనం చూసుకోవాల్సి వస్తే పరిస్థితి, ఎవరిని అడిగినా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మోడీ గారికి ఓటేస్తే ఓటే బండి సంజయ్ గారు మోడీ ప్రధానమంత్రి బీజేపీ కోటేయాలంటున్నారు. వారేమో వినోద్ గారు చాలా మంచోడు, సౌమ్యుడు, అన్ని రకాలుగా విషయ పరంగా ఉన్న వ్యక్తి వినోద్ గారు అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుని పరిస్థితి ఏంది సమిరెడ్డి గారు? ఇప్పుడు ఇప్పుడు విఠల్ అన్న కానీ అనిల్ బ్రదర్ కానీ విఠల్ బ్రదర్ గాని అందరూ వాళ్ళు వరుసలో వాళ్ళు చెప్పిన వాళ్ళందరికి నమస్కారం. మా విఠల్ అన్నకు వాళ్ళందరికీ, ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చాలా అపార మేధావి అనుకు మేధావి అని వాళ్ళు వాళ్ళే అనుకుంటారు. మేధావి మంచి సౌమ్యుడుగా పేరున్నది కానీ రాజకీయాల్లో 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన అభివృద్ధి ఏముంది, ఈ రోడ్లు కానీ ఇవన్నీ చేసినా అని అంటుంటు. 2018 నుంచి 24 వరకు మొన్న సంజయ్ గారు నేను చేసినా, నేను 12,000 కోట్లు తెచ్చినా సంజయ్ గారు చెప్పుకుంటున్నారు, నేను చేసినా అని వినోద్ కుమార్ చెప్తున్నాడు. వినోద్ కుమార్ గారు 2014 నుంచి 2018 వరకు ఉన్న ఎంపీ కాలంలో మా దగ్గర రూపన్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి రూపన్ డెవలప్మెంట్ కింద రూరల్ డెవలప్ 100 కోట్లు మా హుజరాబాద్ నియోజకవర్గంలో 2 మండలాల పైలట్ ప్రాజెక్ట్ కింద తెచ్చిండు. దానిలో 18 వరకు కూడా 40 కోట్లు కూడా బస్సు దానిలో ఇంప్లిమెంట్ కాలే, 60 కోట్ల రూపాయలు రిటర్న్ అయినాయి 18-19లో. ఇక ఆ డెవలప్మెంట్ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒక 3 కోట్ల బిల్డింగ్ కట్టింది మా జంబికుంట మండలంలో రూరల్లో. ఆ బిల్డింగ్ అయింది చెత్తగా ఇప్పుడు కూలిపోయి మళ్ళీ మళ్ళా దుబ్బు పట్టి ఉన్నది 19కి వెళ్ళి ఇప్పటి వరకు. ఈ 5 ఏళ్ళు ఇతను సంజయ్ ఉన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అక్కడ స్టార్ట్ కాలే, 60 కోట్లు రిటర్న్ అయినాయి. మరి సౌమ్యుడు మేధావి ఢిల్లీ లెవెల్లో లాబింగ్ చేస్తారు కేంద్ర మంత్రులతో చేసి, పర్యావరణ అనుమతులు ప్రాజెక్టులు అనుమతులు తీయడానికి వినోద్ కుమార్ గారు బాగా ఉపయోగపడతారు. మేధావి అతను జాతీయ పార్టీ పెట్టించి అక్కడ ఆఫీసులన్నీ తాళం పడ్డాయి, ఇక్కడ తాళం పడ్డట్టు చాలా చాలా మేధావి ఉంటాడు. కానీ ఈ 5 ఏళ్ళలో 12,000 కోట్లు తెచ్చిన సంజయ్ గారు ఏ రోడ్లు బిల్డింగ్లు అవి ఇవన్నీ కావాలి, స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ యువతకు ఏం చేసిండు, రామ మందిరానికి ఇల్లంతకుంట మా దగ్గర పెద్ద టెంపుల్ ఉంటది ఇక్కడి ఆ రామ మందిరికి తీసుకుపోయింది తప్ప ఇక్కడి ఏరియాలకు వెళ్ళి డొనేషన్లు, ఇక్కడ రామ విశాలమైన పెద్ద టెంపుల్ ఉంటుంది భద్రాచలం తర్వాత ఒక రూపాయి కూడా డెవలప్ చేయలే. కిషన్ రెడ్డి గారు తిరిగిండు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు తిరిగిండు ఈ అప్పుడు మొత్తం ఏరియాలకు ఒక టూరిజం డెవలప్మెంట్ వరకు కానీ ఒక రూపాయి కూడా తేలే. సంజయ్ గారు చెప్పుకునే స్థాయి 12,000 కోట్లు ఉండే పరమరి. నేను ఒకటే అడుగుతున్నా విఠలన్న, సంజయ్ సౌమ్యుడు ఓకే ఆయనకు ఈ 12,000 కోట్లు తెచ్చిండు దాని మీద పోతుంది, ఇంకా గ్రానైట్ మీద కంపెనీలో వీడి రైడింగ్ లైన్ అక్కడ మంత్రి మీద ఇంకా కేసీఆర్ ఏమైంది మూతబడ పొల్లుడైన జనమంతా అనుకోబట్టే మన కమలాకర్ అన్న ఉన్ను సంజయ్ అన్న ఒకటే ఆ గ్రానైట్ల మీద రైడింగ్ లైన్ తాళాలు వలగొట్టి అన్ని చెక్ చేసిండ్రు. మరి ఏమైంది అన్న అది మళ్ళీ ఏం కాకుండా పోయింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పుకోలేదు. రామ మందిర్ పేరు మీద పక్షంతల పేరు మీద ఓట్లు అడుక్కొని దాని ఏం దానికి హిందుత్వం పేరు మీద దీనికి బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఇది అంతా హిందువులు బంధుగాళ్ళ పేరు మీద ఆ రోజు మన సంజయ్ గారికి ఓట్లు పడ్డాయి కేసీఆర్ ప్లాన్. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ముస్లిం రెచ్చగొట్టి ముస్లింలు ఓట్లయ్యాదు బీజేపీకి హిందుత్వం ఇటేయాలని ఇటు రెచ్చగొడుతుంది. దాని ఇంటెన్షన్ ఏంటంటే
ఇంటెన్షన్ లేనట్టు. కేసీఆర్ గారు వచ్చి కేటీఆర్ అయినా కేసీఆర్ గారు అయినా ఏం సమాధానానికి ఇస్తున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినా ఓడినా పర్వాలేదు, బీజేపీ గెలవాలి గారు విఠల్ గారు చెప్తున్నారు కేసీఆర్ గారు కామెంట్స్ చాలు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయని. అంటే ముందు మరి ఆ ఏ ఇంటర్నల్ ఏ ఉద్దేశం చూడున్నారు? బీజేపీ గెలవాలంటే గెలవాలనే కదా, ఆ ఉద్దేశంతో కదా, ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, మరి బీజేపీ గెలిచినా మాకు మాకు మిత్ర పొందాము చీకటి ఒప్పందము మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ హిందువుల పేరు మీద ముస్లింల పేరు మళ్ళీ డివైడ్ చేసి మళ్ళీ ఓట్లు ఒక పక్క హిందుత్వాన్ని కొడాలి, ఒక పక్క కాంగ్రెస్ కి కొడాలి, హిందువు మాకు కొడాలి అనే ఉద్దేశంతో కదా అలాంటి రెచ్చగొట్టే మాట్లాడు, డైవర్సన్ మాట్లాడుతుండు. అందుకే ఇక్కడ మీ మీద ఇంకో విమర్శ కూడా ఉంది. బండి సంజయ్ ఒక్క నిమిషం బండి సంజయ్ని గెలిపించడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి నిమిషం దాకా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదు, ఇండైరెక్ట్ గా బండి సంజయ్ సహకరించడం కోసమే అనే విమర్శ కూడా నడుస్తుంది, చర్చ నడుస్తుంది బయట. నిజమేనా? అంటే మోదీతో రేవంత్ రెడ్డి అంతర్గత ఒప్పందం చేసుకున్నాడు. బీజేపీకి పెటెంట్ రైట్స్ ఉన్న వ్యక్తి ఆయనే, మా కాంగ్రెస్ పార్టీ దిక్కు కానీ ఇది మాట్లాడే అదే తప్పు సమాచారం కానీ మా పొన్నం ప్రభాకర్ గారు జిల్లా మంత్రి గారు పట్టుబడి కాంగ్రెస్ పార్టీని ఎట్లయినా గెలిపించాలనే ఉద్దేశంతో ఆ రాజేందర్ రావు గారిని ప్రపోజ్ చేసి 4 MLAలు 2 ఇన్ఛార్జీలు పెట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా అతని ఓటు ఈ కరీంనగర్లో స్మార్ట్ సిటీ ఓకే, ఆ స్మార్ట్ సిటీలో 100 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి గగ్గోలు పెడుతుంటే ఇటు మన బండి సంజయ్ గారు మాట్లాడతలేరు, వినోద్ కుమార్ గారు నేనే తెచ్చిన 18 లా అప్పుడు తెచ్చింది స్మార్ట్ సిటీ 3 లక్షల మందికి 5 లక్షల మంది అనిల్ భాయ్ చెప్తున్నారు ఓకే, ఇప్పుడు గెలిచిన ఒక ఇల్లు లేనోడు 15 ACలు పెట్టుకున్నాడు, అధికార పార్టీలో ఉన్న మేయర్ ఇల్లు కట్టుకున్నారు, ఆరోపణలు లేదు అక్కడ. ఈ స్మార్ట్ సిటీలో ఎంత అవినీతి జరిగిందో అని ఇవన్నీ జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల మీద కౌన్సిలర్ల మీద మున్సిపాలిటీల మీద కేసులు అవుతున్నాయి, మీరు ఏమేం చేశారు అధికారంలో అన్ని కేసులు అయితే పెడుతున్నారు, మరి కౌన్సిలర్లు పోతున్నారు, బోగస్ కేసులు, కబ్జాలు, ల్యాండ్ క్యాపియర్, ఇసుక మాఫియా, ఎలక్షన్ అయినాక నిజ నిజాలు తేలితేనే కదా కౌన్సిలర్లు అంతా పారిపోతాను, కార్పొరేటర్లు అంతా ఎందుకు కేసులు అవుతున్నాయి, మొన్న కమలాకర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వినోద్ అన్న వినోద్ కుమార్ గారి మొత్తం ఇంబడి ఉన్న వాళ్ళంతా ఎందుకు అరెస్టులు అవుతున్నావు, తప్పుడు పనులు చేసి కబ్జాలు చేసి ప్రభుత్వ భూములు కబ్జాలు, 100 మంది అమ్ముడు పోయే దొంగల కన్నా మాలాంటి అనేక మంది యువకులు నిక్కచ్చి నిజాయితీతో ఉన్నారు, మాలాంటి వాళ్ళు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇగో విఠలన్న వీళ్ళందరూ సలహాలు సూచనల ద్వారా వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమన్నా ఇలాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వినోద్ కుమార్ గెలిపిస్తాం మేము చూడరు గెలిపించి తప్పక మాట్లాడదాం, ఇంకేంటే 4 రోజులు అయితే 4 రోజుల తర్వాత ఎలక్షన్ తర్వాత మాట్లాడదాం, వినోద్ కుమార్ గెలిపించి చూపించి ఉద్యమకారులు వినోద్ కుమార్ అదే నీకు ఒకటి చెప్తున్నా బాసాబు, 2014 నుంచి 19 గెలిచిన తర్వాత అప్పుడు ఈటల రాజేందర్ జిల్లాలో మంత్రి ఉంటే ఏ కాన్ఫరెన్స్ విలువలే ఆయన ఒక కాన్ఫరెన్స్ అడుగుపెట్టలే, హైదరాబాద్ కాన్ఫరెన్స్ వినోద్ కుమార్ అన్నట్టు ఆయన ఒక పోగ్రామ్లో కానీ ఒక కొబ్బరికాయ కూడా కొట్టియలే, ఆ చరిత్ర ఉన్నది అంటున్నా. ఈ 2004 మాకు కూడా బాగా వినోద్ అన్న బాగా తెలుసు, హన్మకొండ పార్లమెంట్ ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు నేను మార్కెట్ చైర్మన్ అన్న, మాకు కూడా సంబంధం ఆయన అంటే ఆయన వ్యక్తిగత అభిమానం వేరు, రాజకీయ విమర్శలు వేరు. అప్పంచెల్లి 2004 నుంచి 2009 వరకు ఉన్నా కూడా వినోద్ కుమార్ మా ఇప్పుడు వినోద్ కుమార్ అనేది ఆయన ఏం చేసిండో ఇప్పుడు 2014 మరి ఇందుగాలు పొందుగాలు అయినాక ఓడిపోయిన తర్వాత ఈ స్మార్ట్ సిటీలు కానీ ఈ బీఆర్ఎస్ కౌన్సిలర్ కార్పొరేటర్ కబ్జాలు కానీ ఈ వలస బోర్డు కానీ మరి ఎందుకు ఆపుతలేడన్న వినోద్ అన్న, వినోద్ అన్న అంటే ఆయన ఆపుకొని గెలవడానికి ప్రయత్నం చేసుకోవాలి కదా, 4 MLAలు గెలవలే కదా, వీళ్ళందరినీ పైసలు పెట్టి కొనుక్కపోతున్నారు కదా గెలువురు మరి ఇంకేంది,
మీరు చూసాం, మేము బై ఎలక్షన్ కెళ్ళి చూసాం రాజకీయాలు అన్ని, కొన్నూడు పన్నులు ఎవరు నేర్పిల్లో అవి ఉన్నది. ఆ కొన్నూడు అమ్ముడు ఈ తాత్కాలం టెంపరీ తప్పకుండా గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం, గెలుస్తుడే నాలుగు. ఇప్పుడు మా 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 గ్యారంటీలు అయినా, మా ప్రజల దీవెనైనా మేము కంపల్సరీ. ఇప్పుడు ఆయనే 14-15 ఏళ్ళు ఉన్నాడు ఆయన ప్రజెంట్ ఎంపీ. మంచిది.